అన్నారు ఇట్స్ అ 10-year లాంగ్ జర్నీ అండి నాకు అండ్ నేను అన్నాకి. సో ఫ్యూ వర్డ్స్ లో మొత్తం మ్యాటర్ని నేను కవర్ చేయలేను. సో కొంచెం టైం తీసుకుంటా, ఎందుకంటే ఈ ఓపెనింగ్ నా మనసుకి చాలా దగ్గరైన ఓపెనింగ్. నా లైఫ్లో నా ఫ్యామిలీ తర్వాత ఇండస్ట్రీలో ఒకరి మీద నమ్మకం పెట్టుకున్నానంటే అది వేణు అన్న. వేణు అన్న ఎలా పిలుస్తాను, అలాగే నిజంగా నాకు అన్న లాంటి అని అన్ను, నాకు అన్నయ్య లేరు కానీ వేణు అన్న నాకు అన్న అని చెప్పాలి. నాకు పెద్ద అన్నయ్య లాగా నా వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నేను ఏ మూడ్లో ఉన్నా, నేను ప్రశాంతంగా ఉన్నా లేకపోయినా అన్నీ దగ్గరగా జాగ్రత్తగా చూసుకునే ఒక మనిషి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నా లైఫ్లో ఉన్నారంటే నా ఇంటి నుంచి దూరం ఉన్నప్పుడు అది వేణు అన్న. సో అందుకే ఈరోజు ఈ ఓపెనింగ్ నాకు మనసుకి చాలా 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 దగ్గరైన ఓపెనింగ్ ఇది. అండ్ నాకు ఒక బాధాకరమైన విషయం ఒకటేనండి, దట్ ఈ అకాడమీ ఓపెన్ చేయడానికి 10 ఇయర్స్ పడింది, కానీ దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఏదైనా స్టార్ట్ చేయాలంటే అది 100% షోర్ షాట్గా వర్కౌట్ అవ్వాలని ప్లానింగ్తోనే చేయాలి. మధ్యలో 2020 ఒక పాండమిక్ అనేది వచ్చింది, లేకపోతే ఇది ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ బ్యాకే జరగాల్సిన విషయం, కొంచెం డీలే అయ్యింది. సో లైక్ ఐ సెడ్, ఒక 10 ఇయర్స్ లాంగ్ జర్నీ. నేను ఈరోజు దృశ్య అకాడమీ గురించి మాట్లాడాలా, లేకపోతే నా వేణు అన్నతో ఉన్న అసోసియేషన్ గురించి మాట్లాడాలా, అది చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. కానీ ఇప్పుడు మార్నింగే ఈరోజు నాకు వేణు అన్న ఈరోజు నాకు మేకప్ చేయలేకపోయారు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఈరోజు అకాడమీకి అయినా మార్నింగ్ వచ్చారు ఇద్దరు. ఒక కొంచెం ఇమోషనల్ మూమెంట్ షేర్ చేసుకున్నాము, ఎందుకంటే ఇది నిజంగా ఒక ఏ మేకప్ మ్యాన్కైనా ఒక ఆర్టిస్ట్కి ఒక డ్రీమ్ అని ఉంటుంది. అండ్ ఈరోజు ఆ కళ అనేది రియాలిటీలో మారింది, ఆ డ్రీమ్ అనేది రియాలిటీలో మారింది. అండ్ ఆ రియాలిటీ పేరు వచ్చి దృశ్య మేకప్ ట్రైనింగ్ అకాడమీ. ఇది నిజంగా జరుగుతుంది. సో అఫ్కోర్స్